ఒకప్పుడు భారతదేశం అంటే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఎంతోమంది కష్టపడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు, అమరవీరులు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా ఎందరో ఉన్నారు. ఎంతోమంది భారతీయులు బ్రిటిష్ వారితో పోరాడి వారి చేతులు చావు దెబ్బలు తిని వెనుకడుగు వేయకుండా, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నరకము అనుభవిస్తూ కూడా నిత్యం స్వతంత్ర భారతదేశం కోసం పోరాడి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి భారత జెండాను ఎగురవేసిన స్వతంత్రాన్ని తెచ్చారు. వారు తెచ్చిన స్వతంత్ర దేశాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం, ఎలా కాపాడుకుంటున్నాం? నడి రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక మనిషిని దారుణంగా గొడ్డలితో నరికి నరికి చంపుతున్నాడు. ఆడది కనిపిస్తే ఎప్పుడెప్పుడు అనుభవించాలా అనే కామంతో చూసే ఎన్నో కళ్ళు, ప్రజలను దోచుకుని తినే నాయకుడు, వారికి అండగా నిలబడే రౌడీలు, కులం కోసం ప్రాణాలు తీసే కిరాతకులు, మతాల కోసం కొట్టుకుని చచ్చే కుక్కలు, చిన్న పెద్ద తేడా లేకుండా మానభంగం చేసి అతి కిరాతకంగా చంపేసే రాక్షసులు, పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మంచి వార్తల కంటే ఇలాంటి చెడ్డ వార్తలే చాలా వింటుంటాం. స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన ఎంతోమంది అమరవీరులకు మనం ఇచ్చే బహుమతి ఇదేనా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని స్కూల్లో ప్రతిరోజు ప్రతిజ్ఞ చెప్పిస్తాం, కానీ ఇదో వాక్యంలాగానే మిగిలిపోయింది, ఎవరు దీన్ని పాటించడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ప్రమాణ స్వీకారం రోజున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు అని ప్రమాణం చేస్తారు. కానీ ఏ ఒక్కడైనా పాటిస్తున్నాడా? లంచం తీసుకోవడం నేరం అంటాం, కానీ ఎంతమంది లంచాలు తీసుకోవడం లేదు? ఇలా ఎంతోమంది తప్పుల మీద తప్పులు చేస్తూ మన భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ భరించలేక, అన్యాయాన్ని ఎదిరించలేక మనలో మనమే అసంతృప్తిగా ఉండిపోతున్నాం. కానీ ఇలా ఎన్నేళ్ళు? ఒకప్పుడు భారతదేశం కంటే వెనుకబడిన దేశాలు సింగపూర్, దుబాయ్ లాంటి ఎన్నో దేశాలు ఇప్పుడు మనకంటే ఎన్నో రెట్లు అన్ని విభాగాల్లోనూ ముందుకు దూసుకొని పోతున్నాయి. కానీ మన భారతదేశం అలాగే ఉంది. కొన్ని సాంకేతిక విషయాల్లో మనం ముందున్నా ఈ కులాలు, రాజకీయాలు, మానభంగాలు, నిలువు దోపిడీల వలన భారతదేశ నేర చరిత్ర పెరుగుతూనే ఉంది. ఒక మనిషి ఇంకో మనిషి కళ్ళ ముందరే నరికి చంపుతున్నాడు అంటే దానికి కారణం వాడికి భయం లేకపోవడం. తప్పు చేసిన వాడికి శిక్ష చాలా కఠినంగా ఉండాలి, లేకపోతే మనుషులు మారరు. ఒక్కోసారి తలుచుకుంటే కంట్లో నీళ్ళు ఆగవు. భారతదేశ చరిత్ర చాలా గొప్పది, ఈ విషయం అందరికీ తెలుసు. అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాకూర్ ఇలా ఎంతోమంది వాళ్ళ దేశభక్తి నుంచి చాటుకున్నారు, చరిత్రలో నిలిచిపోయారు. ఓ నా భారతీయ పౌరులారా, మన భారతదేశాన్ని మనమే కాపాడుకుందాం. తప్పు చేయకండి, చేయి నీవకండి. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పవర్ పిక్చర్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.